వెల్కమ్ టు సిఎండి న్యూస్. మనం ఇప్పుడు కావలి కలిగొల శాంబవి టెంపుల్ అయితే ఉన్నాం. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అయితే గత 5 ఏళ్లుగా ఈ వినాయక చవితి అయితే ఇక్కడ అనివార్య కారణాల వల్ల అయితే జరుపుకోలేదు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అత్యంత ఘనంగా పెద్ద బొమ్మను అయితే పెట్టేసి అత్యంత ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. మీకు లోపల కూడా అంతా చూపిస్తాను. ఇది ఎంట్రెన్స్ లో ఉన్నాం మనం స్టార్టింగ్. అయితే అన్ని విగ్రహాలను అయితే ఏర్పాటు చేసి అయితే చాలా అసలు చూడముచ్చటగా అంత ఘనంగా అయితే చేస్తున్నారు. ప్రతి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసి ఇక్కడ చూడొచ్చు మనం. స్టార్టింగ్ లో నందీశ్వరుని పెట్టారు, అలాగే శివపార్వతులను అయితే ఏర్పాటు చేశారు. ఇటు సైడ్ చూసుకున్నైతే కదా వినాయకుడిని ఇక్కడైతే తబలా వాయిస్తున్నట్టు, అలాగే ఇక్కడ చూస్తే వీణ వాయిస్తున్న వినాయకుని పెట్టారు. ఇక్కడైతే సన్నాయి, అలాగే ఇక్కడైతే డమరుకం డప్పు కోరుతున్న వినాయకుడిని, అలాగే ఇక్కడైతే గజ్జ వినాయకుని పెట్టారు. సో అత్యంత ఘనంగా వినాయకుడిని ఎట్లా అలంకరించున్నారో, అసలు ఎంత చక్కగా అలంకరించున్నారో చూడొచ్చు. రండి లోపలికి వెళ్దాం. ఇంకా లోపల స్టార్టింగ్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళి రైట్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. చూడొచ్చు ఎంట్రెన్స్ లోనే ఉన్నాం. ఇక్కడ చూడండి ఒక్కొక్క విగ్రహాన్ని అయితే పెట్టి ఎన్ని ప్రతిమలు ఉన్నాయో అన్ని విగ్రహాలను అయితే పెట్టి ఎంత ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పైన చూడొచ్చు మనం పువ్వులతో అయితే అత్యంత సుందరంగా చాలా చక్కగా అయితే అలంకరించున్నారు. అన్ని ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే లైటింగ్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా బయట లైటింగ్స్ అయితే ఏంటి అన్ని కూడా అరేంజ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో రండి లోపలికి వెళ్దాం. అన్ని విగ్రహాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఎవరం కూడా వినాయక చవితి అంటే ఇయర్లీ వన్స్ కాబట్టి చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా వినాయకుని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఒక్కొక్క దేవుణ్ణి అయితే దేవత రూపాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించి అయితే ఉన్నారు. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు కూడా ఒక్కొక్క దేవత విగ్రహాన్ని అయితే ఒక్కొక్క రూపంలో అయితే పెట్టున్నారు. చూడొచ్చు మనం. రండి ఇంకా అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు కూడా ఫుల్ డెకరేట్ తోటి అయితే ఉంది టెంపుల్. ఈవినింగ్ టైం ఇంకా చాలా బాగా చక్కగా అన్ని లైటింగ్స్ తోటైతే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే శ్రీరాముడి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు.